రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా ఒక శుభవార్త తెలియజేశారు. విద్యాశాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా రోజులు ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు కొంత ఎక్సైజ్ చేయడం జరిగింది. ముందు గతంలో ఏ విధంగా అయితే చేశామో వెబ్ కౌన్సిలింగ్ దాని ద్వారానే చేయడం జరుగుతుంది. మొదటగా హెచ్ఎంస్కి ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ ఇవి అంచెల వారిగా ఒక్కొక్కటి ప్రమోషన్స్ ఇవ్వడానికి ఇప్పుడే డిసైడ్ చేయడం జరిగింది. 9266 పోస్టులకు సంబంధించిన ప్రమోషన్స్ వీలైతే తొందరలో షెడ్యూల్ రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. తొందరలో వాటిని షార్ట్ పీరియడ్లోనే క్లియర్ చేయడం అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చినా కూడా పిల్లలకు సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి డిస్టర్బెన్స్ కావద్దు కాబట్టి ఎఫెక్ట్ మాత్రం 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత April 23rd నుండి ఎఫెక్ట్ అయ్యేటట్టు అనేది డిసైడ్ చేయడం జరిగింది. షార్ట్లో ఒక 2-3 డేస్లలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. పండగ రోజు ఒక దీపికాపురం అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. దీంతోపాటు మోడల్ స్కూల్కి సంబంధించి కూడా చాలా రోజులు నడుగుతున్నారు. కేజీవీపీకి సంబంధించి అది కూడా వీటి తర్వాత వాటిని కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రాసెస్లో ఆర్థిక శాఖకు సంబంధించి గౌరవ మంత్రి గారు, హరీష్రావు గారు, విద్యాశాఖ తరఫు నుండి నేను, మా అధికారులు, సెక్రటరీ అందరూ కూడా కూర్చొని ఎక్సైజ్ చేయడం జరిగింది. అంతా కూడా పారదర్శకంగా చేయాలని, ఎలాంటి అపోహలు లేకుండా అందరూ కూడా సహకరించాలని, వెబ్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే చేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేసుకొని అనవసరమైన అపోహలకు పోయి ఇది దాన్ని డిస్టర్బ్ చేయకుండా స్మూత్గా జరిగేటట్టు అన్ని సంఘాల ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.